జిల్లా సబవర మండలంలో నాలుగోల సైనికల్లో భాగంగా ఏకగ్రీవంగా ఎన్నికైన పంచాయతీ నల్లరేగులపాలెం పంచాయతీ అని సర్పంచ్ అభ్యర్థిగా పెతకంశెట్టి లక్ష్మి నామినేషన్ వేయడం జరిగిందని నల్లరేగులపాలెం గ్రామస్తులందరూ నిర్ణయం ప్రకారం గ్రామాభివృద్ధి కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని మాజీ సర్పంచ్ వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ అభ్యర్థి రాపేటి రాము తెలిపారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ విఆర్ఓ పెతకంశెట్టి రామకోటి ఆర్కే మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అన్ని వర్గాల నుంచి కూడా ఈరోజు పెరుగుసెట్టి లక్ష్మి అని వైపు రామకోట అప్పారు లక్ష్మిగారు. మరి ఆయన్ని బలపరిచి ఆమెను బలపరిచి ఈరోజు మేము సర్పంచ్ అభ్యర్థి ఏకగ్రీవం ఎన్నుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ 99.9% కూడా ఈరోజు ఏకగ్రీవం నిర్ణయించుకున్నాం. గ్రామస్తులు అందరం కూడా తీర్మానం చేసుకున్నాం. అంతేకాదు ఏ సమస్య ఉన్న భవిష్యత్తులో ఎటువంటి వర్గ విభేదం లేకుండా అందరూ కలిసికట్టుగా అభివృద్ధి కార్యక్రమం చేసి మరింత అభివృద్ధి మార్గంలో గ్రామాన్ని గ్రామ పంచాయతీ మొత్తం నడిపించాలనే ఉద్దేశంతో మరి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందుకు 100% అన్ని వర్గాల వారు కూడా ఈమెను మనం ఏకగ్రీవంగా నిర్ణయించుకొని ఏకగ్రీవంగా ప్రకటించడం జరిగింది. మీ పేరు చెప్పలేదు. నా రాపేట రాము. నేను ఎంపీటీసీ, మా వైఫ్ రాపేట అన్న ఎంపీటీసీ కంటెస్టెడ్ క్యాండిడేట్. ఇదే నేను రిటైర్డ్ గ్రామ రెవెన్యూ అధికారిగా ఈ గ్రామస్తుని. నేను ఈ గ్రామానికి సంబంధించినంత వరకు ఈ మండలంలో ఉన్నటువంటి గ్రామాలలో నేను 18 రెవెన్యూలో కూడా గ్రామ రెవెన్యూ అధికారిగా పనిచేశాను. మరి ఈ గ్రామంలో నేను లాస్ట్ అవర్గా నేను నార్పాడు గ్రామంలో రిటైర్ అయ్యాను. నేను గ్రామ రెవెన్యూ అధికారిగా చేస్తూ కూడా ఈ గ్రామానికి నేను ఎప్పుడు కూడా విస్తరించుకుంటా. నాకు తెలిసినటువంటి విధంగా గ్రామస్తుల తాలూకా సహకారంతో గ్రామస్తుల తాలూకా అభ్యున్నతకు ఎప్పుడు కూడా ఎల్లప్పుడు కూడా కృషి చేస్తూ వస్తున్నాను. మరి ఈరోజు రిటైర్డ్గా ఈ గ్రామానికి కూడా మరింత సేవలు అందించాలనే దృక్పథంతో నా భార్య పెతకంశెట్టి లక్ష్మి గారిని ఇక్కడ ఏకగ్రీవంగా అన్ని వర్గాలు కలిపి అందరి ఆమోదంతో కూడా ఏకగ్రీవంగా తీర్మానించి సర్పంచ్ అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ వేయించడం జరిగింది. చెప్పమ్మా. పెతకంశెట్టి లక్ష్మి ఎలా పోరాడుతా చెప్పండి. అందరి సమస్యలను అందరూ సమాధించి అందరూ పంపిస్తారు.